చంద్రబాబు రాజకీయ పిరిగితనాన్ని ప్రదర్శిస్తున్నారని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు. జైల్లో పెడతారన్న భయంతో బీజేపీ వైపు మొగ్గు సరికాదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు నారాయణ. ఒక రాజకీయ పిరికి పనిలాగా చంద్రబాబు నిర్వహిస్తున్నారు. ఆయన ఈ తెలుగు ప్రజానీకాన్ని గౌరవాన్ని తీసుకెళ్లి మోడీ కాళ్ళ ముందు పెడతా ఉన్నాడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు తెలుగు ప్రజానీ కోసం పోరాటం సాగించి ఇందిరాగాంధీ లొంగదీశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజానీకాన్ని తీసుకెళ్లి మోడీ కాళ్ళ మీద పెడుతున్నాడు. అది మౌలికమైన తేడా. ఇంత పచ్చి అవకాశవాదం. ఆయన ఏం ఎందుకు భయపడాలా? జైలు పెడతాం భయపడుతున్నాడు. జైలు పెడితే ఏం కంప్లైంట్ పోతాయి? ఒక పెళ్ళాన అందరూ ఉంటారు కదా, అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి జైలుకు పోతే. అంటే నువ్వు ఇంటికి భయపడాలా? కాబట్టి నువ్వు రాజకీయ పిరికితనంతో వ్యవహరిస్తున్నావు, తెలుగు ప్రజానికి ద్రోహం చేస్తావు అని చెప్పాలి.